Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ జలక్ మళ్ళీ జగన్ చెంతకు తోట. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ బలపడే అవకాశాలైతే ఇప్పట్లో దాదాపుగా లేవని చెప్పాలి. రాజకీయంగా జనసేన పార్టీకి ఇప్పుడు ఏ ఒక్క అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చే సూచనలు లేవు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట అక్షరాల నిజం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీతో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం చూసి జనసేన కార్యకర్తలు కూడా ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేశంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి పార్టీతో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అనేది జనసేన కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకు కానీ అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో జనసేన పార్టీకి తోట చంద్రశేఖర్ గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సమాచారం కూడా ఇచ్చారని, అదేవిధంగా పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్కు కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే తోట చంద్రశేఖర్ వైసీపీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. దసరా తరువాత ఆయన వైసీపీలోకి వచ్చే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు నిబద్ధత లేకపోవడంతో తోట చంద్రశేఖర్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనతో పాటు మరికొంతమంది కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంతమంది మారతారు అనే దానిపై స్పష్టత లేదు, కానీ తోట చంద్రశేఖర్ మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటీవల నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.